Hi friends, this is Hari Priyamala. Welcome to our channel. Dasara start out kada friends. Malli Shakti Pital gurinchi vivaristunnanu nenu. Already konni Shakti Pital gurinchi cheppanu. Aa videos kuda meeru chudandi na channel lo kelli. Ashtadasa Shakti Pitalalo, Tomido Shakti Pitanga, Chipkunedi, Sri Mahankali Devi Shakti Pitam, E. Alayam, Madhya Pradesh Loni, Ujjaini Lo Undi, Ujjaini Shatraniki, Avanti and Epir Koda Undi, E. Alayam, Ati Puratanamayana Patiki, Chuttu Prasantata Vata Rananto, Ahla the Karanga Untundi, E. Alaya Stambalo, Kralat Makanga Kanpistai, Navadurga Rupalalo, అతి భీకరమైన కాళీ స్వరూపం అప్పుడు రక్తం చుక్కలు భూమిపై పడినవి ఆ విధంగా ఎన్ని రక్తం చుక్కలు పడ్డాయో అంతమంది రక్త బిజులు ఉద్భవించారు దుర్గాదేవి తన అంశ అయిన కాళికాదేవిని తలుచుకుంది వెంటనే కాళీ దాహం అంటూ ఆర్తనాదాలు చేస్తూ కనిపించిన వారి రక్తం పీల్చసాగింది రక్త బిజుడిని కాళి చంపి తలను పట్టుకుని ఉగ్ర రూపంతో తాండవం చేసింది ఇక్కడ సతీదేవి మోచేయి పడిన ప్రదేశంలో వెలసిన దివ్య పీఠం శ్రీ మహంకాళి శక్తి పీఠం గర్భాలయంలో అమ్మవారు దివ్య కాంతులతో ఎంతో ప్రశాంతవంతంగా నాలుకను బయటకు పెట్టి రుద్ర రూపునిగా దర్శనమిస్తారు ఇక్కడ అమ్మవారు సింధూరం నల్లని నేత్రాలు చంద్రవంక కిరీటాన్ని ధరించి ఉంటుంది ఆశ్వీజ మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి దసరా వరకు ఇక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు గర్భాలయానికి ఎదురుగా అమ్మవారి వాహనం సమీపంలోనే చింతామణి గణేశుడి ఆలయం కూడా ఉన్నాయి ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయిని నగరంలో ఉంది ఈ దేవాలయం రుద్రసాగరం సరస్సు సమీపంలో ఉంటుంది ఇక్కడ శివలింగం మంత్రశక్తితో ఏర్పడిన శివలింగంగా భావిస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా పాత వీడియోస్ అష్టాదశ శక్తి పీఠాల గురించి కూడా చేశాను ఆల్రెడీ అవి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ